రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దసరా శుభాకాంక్షలు కూడా మనస్ఫూర్తి చెప్పలేకపోతాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పనికిమాలోడు పరిపూర్ణ జరుగుతుంది. ఎవరో కూడా హ్యాపీగా లేరు. పండగ వస్తే హ్యాపీగా ఉంటాం, మరి పండగలో హ్యాపీగా ఉండే పరిస్థితులు లేవు మనకి. అయినా మన సాంప్రదాయం ప్రకారంగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, దసరా అంటే మనందరికీ ముఖ్యమైన పండగ. పూర్వం ఏంటంటే దసరాలో పెద్దలు చెప్పిన సారాంశం ఏంటంటే, అమ్మవారు మహిషాసుర మర్ద చంపడం విషయంలో మనకు చెప్తూ పురాణం చెప్తుంటాయి మనకి. ఆ మహిషాసురుడు అంటే ఎవరు? ఓ దుర్మార్గుడు, పడికుమారి సన్నాసన కొడుకు. సన్నాసన కొడుకు అంటే మన భాషలో అయితే రాక్షసుడు అనుకోని. అటువంటి వ్యక్తి ప్రజలను పీడిస్తూ ఉంటే ఆ అతన్ని భూస్థాపితం చేయడం కోసం, చంపడం కోసం అమ్మవారు ఆ రోజు ఏ విధంగా చేశారన్నది మన పురాణాలు మనకు చెప్తూ ఉంటాయి, పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి వేళ మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఒక పనికిమాలినోడు ముఖ్యమంత్రి అయ్యాడు, అదే మన నేనైతే సన్నాసుడు అంటారు కానీ సైకో జగన్. మేము ఈరోజు జగనాసురుడు అని పెట్టాం. మరి పాత పురాణాల కథలో గుర్తు చేసుకొని అటువంటి రాక్షసుని ఏ విధంగా అమ్మవారు అంతం చేశారో, అంతం చేసి ప్రజలకు శాంతి కలిగించారో, ఈ ప్రాంతానికి శాంతి కలిగించారో, అటువంటి పరిస్థితులు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ మళ్ళీ అవతరణ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా శాంతిగా లేరు, సుఖంగా లేరు. రాష్ట్రం అంతా కల్లోలం అయిపోయింది, దోపిడీ జరుగుతుంది. ఇటువంటి జగనాసురుణ్ణి అతమార్చు తల్లి అని చెప్పడం కోసం. అతమార్చు అంటే ఇంకో మీనింగ్ తీసుకొస్తారు మనకి, ప్రశ్నలో రాస్తారు రేపు అయ్యన్నపాత్రుడు ఎలా మాట్లాడారు. ఆయన రాజకీయ సమాధి చేయమని కోరుతున్నాను నేను. మళ్ళీ రకరకాలు ఆడతారు, చంపేయమన్నాడు, అయ్యన్నపాత్రుడు మటర్ చేసేయమన్నాడు, ఇవన్నీ ఆడతారు. ఎన్ని కాదు అనేది రాజకీయ సమాధి చేసి ఈ ప్రాంతాన్ని కాపాడు తల్లి అని చెప్పి ఈ దసరా సందర్భంగా ఆ దుర్గా మాతను కోరుకుంటూ మాట్లాడుతూ కోరుకుంటూ ప్రజలు కూడా కళ్ళు తెరవాలి. పరిపాలన చేశారు ఈ రాష్ట్రాన్ని. ఎవరు కూడా ఇంత ఎవరి పార్టీ గెలవడం కోసం ప్రయత్నం చేస్తారు, తప్పులేదు. ఎవరు ప్రయత్నాలు అది చేస్తారు గెలవడం కోసం. అంతేగాని ఇంత అరాచకమా? 45,000 కోట్లు కుంభకోణం చేసినప్పుడు ఏమో బేలిమి తిరుగుతున్నాడు రాష్ట్రంలో. ఏ తప్పు చేయని నాయకుడు జైల్లో కూర్చున్నాడు. ప్రపంచంలో నాకు తెలిసి నాకున్న అనుభవం ప్రకారంగా ఇన్ని వేల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తి బెయిలు మీద అరెస్ట్ అవ్వకుండా బయట తిరుగుతున్నాడంటే ఒక్కసారి ఆ మనం కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ 45 రోజులైంది చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి, ఒక ఆధారాన్ని చూపించారా మీరు? ఎన్ని కోట్లు చెప్పారండి మొదట? 3,000 కోట్లు దోపిడీ చేశారన్నారు. తర్వాత కొన్ని 10 రోజులు పోయిన తర్వాత 3,000 కోట్లు కాదు 300 కోట్లు అన్నారు. ఇప్పుడే ఉన్నారు 27 కోట్లు అన్నారు. ఏది రోజు తగ్గిపోతుందా? ఆ 27 కోట్లు కూడా నా అకౌంట్ చూపించాం. ఆ 27 కోట్లు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేసింది. ఎవరికైనా అభిమానులు ఉంటే పార్టీకి డొనేషన్లు ఇవ్వచ్చు. అలాగే మన పార్టీలో మనం చేసామంటే మీ అందరూ తెలుసు, మీకు జనం అందరూ తెలుసు, మెంబర్షిప్ ఛార్జ్ చేస్తాం మనం. ఒక్కొక్కరు 100 రూపాయలు పెట్టాం ఆ రోజుల్లో. 60 లక్షల మంది కట్టాం మేము సుమారుగా పైనే. ఆ డబ్బంతా కలిపి 27 కోట్లు వస్తాను బ్యాంకులో వేసాం.
రికార్డు. ఆ ఇన్కమ్ ట్యాక్స్కి ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాం, స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాం, రికార్డు అది. ఆ రికార్డు చూశారు. డొనేషన్ అనేది మెంబర్షిప్ కాదు, డబ్బు అది. ఈ 45 రోజుల్లో కానీ చంద్రబాబు నాయుడు చేసిన ఒక్క తప్పు కూడా నిరూపించకుండా ఈ విధంగా నిర్బంధించడం ఎందుకు? ఎంత అన్యాయం! ప్రజలందరూ గమనించవలసిన రోజు ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క, మన లోకేష్ గారు ఒక్కొక్క తిరుగుతోంది, జనం దండోపు తండాలుగా వేలాది మంది లక్షలాది మంది వస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి లోపలేస్తే తెలుగుదేశం పార్టీకి దిక్కుమొక్కుడు అనుకుంటున్నారు. అది తప్పు. జగన్మోహన్ రెడ్డి చేస్తాం తప్పు. చంద్రబాబు నాయుడు గారు నిప్పులాగా బయటకు వస్తారు, దాంట్లో అనుమానమే లేదు. నాకు నమ్మకం నిప్పుకు చెద పట్టదు. ఎన్ని వ్యాసాలైనా వేసినా చంద్రబాబు నాయుడు గారు నిప్పులాగా బయటకు వస్తారు, ఆ నమ్మకం మాకు ఉంది. నేను ఒకటే చెప్తాను, ఆఖరిగా కొటేషన్ చెప్తున్నాను. రాష్ట్రం కోసం బతుకుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం మీద బతుకుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బోత్ ఆర్ నాట్ సేమ్. థ్యాంక్ యూ.